మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఫిలిం నగర్ ల్యాండ్ వివాదంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, హీరో దగ్గుబాటి రాణాపై క్రిమినల్ కేసు నమోదైంది. రౌడీల సాయంతో దౌర్జన్యంగా తనను ఖాళీ చేయించారని, తనపై సురేష్ బాబు బెదిరింపులకు పాల్పడ్డారంటూ ప్రమోద్ కుమార్ అనే వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా గతంలో ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ తన ఫిర్యాదును పట్టించుకోవడం లేదని కూడా బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. దీంతో పోలీసులతో సంబంధం లేకుండా నేరుగా సురేష్ బాబు, దగ్గుబాటి రాణాతో సహా మరి కొంతమందిపై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టు విచారణకు రావాలంటూ సమన్లు జారీ చేసింది. ఫిలిం నగర్ ల్యాండ్ వివాదంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, హీరో దగ్గుబాటి రాణాపై క్రిమినల్ కేసు నమోదైంది. రౌడీల సాయంతో దౌర్జన్యంగా తనను ఖాళీ చేయించారని, తనపై సురేష్ బాబు బెదిరింపులకు పాల్పడ్డారంటూ ప్రమోద్ కుమార్ అనే వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా గతంలో ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ తన ఫిర్యాదును పట్టించుకోవడం లేదని బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. దీంతో పోలీసులతో సంబంధం లేకుండా నేరుగా సురేష్ బాబు, దగ్గుబాటి రాణాతో సహా మరికొందరిపై కేసు నమోదు చేసిన నాంపల్లి కోర్టు విచారణకు రావాలంటూ సమన్లు జారీ చేసింది. ఫిలిం నగర్ ల్యాండ్ వివాదంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. సినీ నిర్మాత అయిన దగ్గుబాటి సురేష్ బాబు, రాణాపై క్రిమినల్ కేసు కూడా నమోదైంది. నాంపల్లి కోర్టులో హాజరవ్వాలంటూ కూడా సమన్లు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ చూడడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, మొత్తానికి ఫిలిం నగర్ ల్యాండ్ వివాదం ఏదైతే ఉందో ఆ ల్యాండ్ వివాదం మాత్రము టర్న్ తీసుకుందనే చెప్పవచ్చు. ముందు రాణా, దగ్గుబాటి, అదేవిధంగా దగ్గుబాటి ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి తన భూమిని అంతటినీ కూడా కబ్జా చేశారంటూ కూడా గతంలో మనం చూసాం. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఏదైతే ఉందో ఆ కేసులో ఉన్నటువంటి పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. మా ల్యాండ్ అంతటిని కూడా కబ్జా చేశారంటూ కూడా పెద్ద నష్టం జరిగింది. అయితే ఎప్పుడైతే నందకుమార్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ఆ తర్వాత బంజారా హిల్స్ పోలీసులు, జూబ్లీ హిల్స్ పోలీసులు టోటల్ గా ఎంక్వైరీ చేస్తున్నాము. ఈ కేసుకు సంబంధించి మేమంతా కూడా న్యాయం చేసేలాగా చేస్తున్నామంటే కూడా నంద దగ్గుబాటి ఫ్యామిలీ సంబంధించి వాళ్ళు ల్యాండ్ ను అప్పచెప్పే విధంగా చేశారు. అయితే ఇప్పుడు మరొక టర్న్, అది ఒక టర్న్ తీసుకుంటే ఇప్పుడు సినీ నిర్మాత సురేష్, అదేవిధంగా దగ్గుబాటి రాణా వీళ్ళిద్దరే తమ ల్యాండ్ కి సంబంధించినటువంటి దాంట్లో దౌర్జన్యంగా రౌడీల సహాయంతో ఖాళీ చేయించారు అంటూ కూడా ప్రమోద్ కుమార్ అనే ఒక వ్యాపారి పోలీసులకు కంప్లైంట్ చేశారు. నిజం ఇది అల్టిమేట్ ట్విస్ట్ అని చెప్పవచ్చు. ఒకవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సిబిఐ కప్పచెప్తూ ఉత్తర్వులు రావడము, అప్పుడు దగ్గుబాటి ఫ్యామిలీ మా ల్యాండ్ కబ్జా చేశారంటూ కూడా నందకుమార్ మీద కంప్లైంట్ చేసినప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉండడం, కానీ ఇప్పుడు సిబిఐ చేతిలోకి వెళ్ళడం కేసంలో కూడా కాస్త వ్యత్యాసాలు వస్తూ ఉండడంతో ఒకసారిగా కేసును కూడా బంజరించిన నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసు కూడా ఇప్పుడు మళ్ళీ కొత్త ఫిష్ తీసుకొని వాళ్ళ మీదనే, ఎవరైతే సురేష్ బాబు దగ్గుబాటి రానున్నారో వాళ్ళ మీదనే కేసు నమోదయ్యే విధంగా టర్న్ అని చెప్పవచ్చు. ఫిర్యాదు గతంలో బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినా సరే వాళ్ళు ఎవరు పట్టించుకోలేదంటూ కూడా బాధితుడు కోర్టును ఆశ్రయించారు. పోలీసులతో సంబంధం లేకుండా నేరుగా సురేష్ బాబు, దగ్గుబాటి రాణాతో సహా మరికొంతమందిపై కేసులు నమోదు చేయాలంటూ కూడా నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. ఆతంకిస్తూ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, ఆ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు బయటకు వచ్చినటువంటి భూ వివాదం, ఆ భూ వివాదానికి సంబంధించి మొదట నందకుమార్ మీద కేసు, ఇప్పుడు మళ్ళీ తిరిగి సినీ నిర్మాత సురేష్ బాబు, దగ్గుబాటి రాణా మీద కేసు. అల్టిమేట్ ట్విస్ట్ అయితే ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో లింక్ ఉన్నటువంటి ఈ భూ వివాదం, ఫిలిం నగర్ చెందినటువంటి ఈ భూ వివాదం చిక్కుకొని ఉంది కాబట్టి చూడాలి. వీళ్ళిద్దరి మీద కూడా కేసు నమోదైంది కాబట్టి మరికొన్ని రోజుల్లో
ఇంకొక ట్విస్ట్ ఈ కేసులో ఎలా వస్తుంది, భూ వివాదానికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే ప్రపోజ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో కంప్లైంట్ ద్వారా కేసు అయితే నమోదైంది కాబట్టి వీళ్ళు కూడా కోర్టుకు వెళ్తారు, కోర్టుకు వెళ్లి కోర్టు ద్వారానే ఈ కేసుకు సంబంధించి మరొక కేసు తీసుకొచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగానే ఉన్నాయి. అయితే మధు, ఇప్పటి వరకు చూసుకుంటే ప్రమోద్ కుమార్ పోలీసులకి కంప్లైంట్ చేసినా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ కోర్టును ఆశ్రయించాడు. అయితే ఇక్కడ దగ్గుబాటి సురేష్ బాబు అయితే రౌడీలతో బెదిరించారంటూ కూడా ప్రమోద్ కుమార్ చెప్తున్నారు. అయితే దీనిపై ఇప్పుడైతే కోర్టులో నాంపల్లి కోర్టులో హాజరవ్వాలంటూ కూడా కోర్టు సమన్లు జారీ చేసింది కదా, దీనిపై దగ్గుబాటి ఫ్యామిలీలో ఎవరైనా ఒకళ్ళు స్పందించారా, అసలు వాళ్ళు ఏమంటున్నారు? దగ్గుబాటి సురేష్ బాబు వీళ్ళిద్దరి మీద కేసు నమోదు చేయమని చెప్పి నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సో ఆదేశాలు ఇచ్చింది కాబట్టి కేసు నమోదు అవుతుంది. కేసు నమోదైన వెంటనే వాళ్ళ ఇద్దరిని కూడా ఇక్కడ అరెస్ట్ చేయరు, వాళ్ళకు కొంత సమయం అనేది కోర్టు ఇస్తుంది. సో ఆ సమయం పీరియడ్ ఆఫ్ టైం ఏదైతే ఉందో ఈ టైంలో వాళ్ళు కూడా వాళ్ళ తరఫున ఉన్నటువంటి కౌంటర్ ని వేసుకోవచ్చు, అదే విధంగా బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసుకోవచ్చు. తమకు సంబంధించి ఈ ల్యాండ్ లో వాళ్ళు నిజంగా కబ్జా చేశారా లేదా అనే దాని మీద పోలీసులు కూడా ఒక ఎంక్వైరీ రిపోర్ట్ ను కూడా ఇస్తారు. వాటన్నింటినీ బేస్ చేసుకుని అప్పుడు వీళ్ళు కానీ అప్కర్ లో ఉండడమా లేకపోతే వీళ్ళ వైపు నిజంగానే తప్పు ఉంది అని తేలితే అప్పుడు అరెస్టుల పర్వం మొదలవుతుంది. కాబట్టి ఇప్పుడే వీళ్ళను అరెస్ట్ చేసి జైలుకు తరలించడం అయితే జరగదు. డెఫినెట్ గా టైమ్ ఆఫ్ పీరియడ్ అనేది వీళ్ళకు ఉంటుంది. ఆ టైమ్ ఆఫ్ పీరియడ్ లోనే ఈ కేసుకు సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో ఏం జరిగింది అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ అయితే ప్రొడ్యూస్ చేస్తారు. అప్పుడు వాళ్ళు తరఫున దగ్గుబాటి దగ్గుబాటి ఫ్యామిలీ సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీ తరఫున ఇచ్చేటటువంటి వర్షన్ ఆధారపడి వర్షన్ పైనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ మధు. లోకేష్ శివకళ పాదయాత్ర.